కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకు యాటిట్యూడ్ నచ్చలేదు, ఇవన్నీ మీకు క్వశ్చన్ వస్తుంది. మీకే తెలిసి ఉంటుంది, అంటే రీసెంట్గా కొంతమందితో వీడియోస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అమ్మాయిలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు. మాకైతే నచ్చలేదు ఆ వీడియోస్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య ఐ మీన్ అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అనేసి నాకు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నాకు మా మా తమ్మ, అంటే ఎవరైనా సరే అడుగుతున్నారు ఏంటి అసలు ఏంటది అని. నేనే సమాధానం చెప్పలేకపోతున్నాను వాళ్ళకి. సో నాకు నచ్చలేదు, అలా చేయడం నాకు నచ్చలేదు, నేను కూడా చెయ్యొద్దు అని చెప్పలేదు. సో అందుకే నేను సైలెంట్గా నేను ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా మరి ఐ మీన్ ఆ మధ్యలో ఏమైందంటే వాడు తనకు నచ్చినట్టు వాడు వీడియోస్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను మా ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళాను అన్నమాట. మా వాడు బుర్రపాడు, నేను, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం. సో దానికి అంటే మేము అనుకుని వెళ్ళలేదు, మీరా అనుకుని వెళ్ళాము, సడన్గా వెళ్ళిపోయాం. సడన్గా వెళ్ళిపోవడం వల్ల అంటే గోవాకి చెప్పకుండా వెళ్ళిపోయారు అనే ఆ ఉద్దేశంతో అయినా సరే తను మైండ్లో అదే మనసులో పెట్టేసుకుని వీళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పాడు అనమాట. ఉదయం కానీ మిక్కీని కానీ అందరినీ, టీం అందరినీ. అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, ఎందుకంటే తర్వాత బాగానే మాట్లాడాము అందరితో. నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత ఏమైందో తెలియదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇలా గొడవ అయితే పోనీ, ఒకరితో గొడవ అయితే ఒకరిని వెళ్ళిపోమంటాడు, కానీ అందరినీ వెళ్ళిపోమన్నాడు. దేనికనేది ఎవరికి చెప్పలేదు, సో వెళ్ళిపోమన్నాడు. సో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏంటి బ్రో నీకు ఐ మీన్ సిగ్గు లేదా, నువ్వు ఆ భార్గవ అక్కడ అంత బాధపడిపోతుంటే అని మెసేజ్ చేస్తున్నారు. దయచేసి మీరు స్కూల్కి వెళ్ళండి ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు పూర్తిగా తెలియకుండా నాకు మెసేజ్ చేయొద్దు, కామెంట్స్ పెట్టద్దు. ఫస్ట్ పూర్తిగా తెలుసుకొని ఏదైనా మాట్లాడండి నాతో, నాతో అయినా కానీ ఎవరికైనా సరే. మిక్కీ కూడా పెడుతున్నారంట చాలామంది, పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏం జరుగుతున్నాయి ఏంటి అని. నేను కూడా గూడ్స్ బండిలో పెద్ద స్టేటస్లు పెట్టగలను. నెక్స్ట్ చేతులు కోసుకోవడం అంటారా, ఇప్పుడు ఆ విషయానికి వస్తే వాడు చేతులు కోసుకున్నాడు అనేసి కొంతమంది ఎవరో పెట్టారు కామెంట్స్. అదే ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు కోసుకున్నాడు. మీరా కోసుకోలేదా? ఎందుకంటే ఆడ ఎలాగ ఓపెన్ అయిపోయి కోసుకున్నట్టు పెట్టేశాడు కాబట్టి మేము చెప్పేస్తున్నాను. ఇంకో ముందు ఒక అమ్మాయి ఉండేది, లవ్ ఉండేది, తన గురుండి కోసుకున్నాడు. ఇంకా తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, తన గురుండి కోసుకున్నాడు. రూమ్లో ఎప్పుడు పెడితే అప్పుడు అది ఒక హ్యాపీ, ఐ మీన్ ఒక అన్నం తిన్నట్టు అలా కోసుకుంటుంటాడు అనమాట. పట్టించుకోండి, నేనైతే పట్టించుకోండి, మీరు ఎలా అంటే అనుకోండి, అలా కోసుకుంటే మాత్రం నేను అసలు ఎంకరేజ్ చేయను. పట్టించుకుని కూడా వీళ్ళు పట్టించుకుంటారా, నేను పట్టించుకున్నాను, నాకు నచ్చదు అలా. అంటే ఎవరికైనా అలా వెళ్ళి అరే రే ప్లీజ్ రా కోసుకోకరా కోసుకోకరా అంటే అలా రియాక్ట్ అవుతున్నారంటే వాడు అంతలా సఫర్ అవుతున్నాడు, అంతలా అవుతున్నాడు, మీరు అంత బాధపడిపోతున్నాడు, మీరు అసలు పట్టించుకోవట్లేదు అంటే మీకు చాలా తెలీదు పూర్తిగా. అవన్నీ నేను ఫస్ట్ నుండి చూసినా, నేను ఈడు చూసాం. ఈ మధ్య రీసెంట్గా మిక్కీ బుధయ్య కూడా చూశారు. అంటే ఇంత ముందు ఎన్నిసార్లు అనేసి ఇలాంటివన్నీ చాలా చూసాం అనమాట మేము దగ్గరుండి. మాకు అలవాటు అయిపోయింది అది, ఆ యాక్టింగ్స్ కానీ అంటే మామూలుగా చేస్తుంటాడు కదా అవన్నీ, నాకైతే నచ్చవు. అవన్నీ బయట చెప్పలేము, నేను కూడా చెప్పలేము ఏం జరిగాయి ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుక్క చనిపోయింది అనవసరంగా, పాపం దాన్ని తీసుకొచ్చారు, దాన్ని పెంచడం రానప్పుడు తీసుకురావడం ఎందుకు? మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.